విశాఖ నార్త్ లో జనసేన బీజేపీ టీడీపీ గ్రూపులుగా విడిపోయింది. దీంతో ఈసారి పక్కాగా కేకే రాజా గెలుస్తాడంటూ సర్వేలు చెబుతుండటంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు. విజయం కోసం కాదు మెజారిటీ కోసం తన ప్రయత్నమని కేకే రాజు అంటున్నారు. సౌమ్యుడిగా పేరు ఉండటంతో వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సునీల్, విశాఖ నార్త్ కాన్స్టిట్యూన్స్ కి సంబంధించి విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి చూసుకుంటే మొదట్లో అందరినీ కూడా సమన్వయం చేసాం, మొత్తం ఈసారి అయితే కూటమి గెలుపు అంటూ కూడా కృష్ణ విష్ణుకుమార్ రాజు చెప్పడం జరిగింది. దాని తర్వాత గత రెండు రోజుల నుంచి చూసుకుంటే జనసేనకు సంబంధించి నాయకులు గాని కార్యకర్తలు గాని విష్ణుకుమార్ రాజు ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు, ప్రోటోకాల్ కూడా ఫాలో అవ్వకుండా వాళ్ళందరినీ కూడా చాలా హీనంగా చూస్తున్నాడంటూ జనసేన మొత్తం కూడా ఆరోపించడం జరిగింది. దీంతోనే మొన్న జరిగిన మీటింగ్ లో జనసేన నాయకులు ఎవరైతే ఉషా కిరణ్ ఇన్ఛార్జిగా నార్త్ ఇన్ఛార్జిగా జనసేన తరపునో ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ వెంట ఎవరైతే జనసేన కార్యకర్తలు నాయకులు కూడా మొత్తం కూడా వెళ్ళిపోయారు. వీళ్ళెవరు కూడా విష్ణుకుమార్ రాజుకి మేమైతే సపోర్ట్ చేయము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరోవైపు చూసుకునేటప్పటికీ టీడీపీకి సంబంధించిన నాయకులను కూడా ఏమాత్రం కూడా విష్ణుకుమార్ రాజు దగ్గరకు రానివ్వటం లేదు. కేవలం ఆయన టీడీపీ కార్యకర్తలతో మాత్రం విన్నింగ్ లో ఉన్నామంటూ కూడా చెప్పుకుంటున్నాడు. మా ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదని టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా రెండు గ్రూపులుగా విడిపోవడం జరిగింది. ఒక గ్రూప్ అయితే విష్ణుకుమార్ రాజుకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ మరో గ్రూప్ మాత్రం సపోర్ట్ చేయమని చెప్తున్నారు. దీంతో మొత్తం మూడు పార్టీలకు సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించి కానీ సపోర్ట్ చేయకపోతే విష్ణుకుమార్ రాజు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఆలోచించాలి. మరోవైపు చూసుకునేటప్పటికి ఈ నార్త్ కాన్స్టిట్యూన్సీ వైసీపీ తరఫున ఎవరైతే కేకే రాజు అభ్యర్థిగా ఉన్నారో ఈయన ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోతున్నారు. దాంతోపాటు మొత్తం పూర్తి స్థాయిలో కూడా కేడర్ అందరూ కూడా సమాయత్తం చేసి గెలుపుకి చాలా దగ్గరగా ఉన్నారంటూ కూడా సర్వేలు వెల్లడించడం జరుగుతుంది. తాజాగా వెలువడిన ప్రతి సర్వేలో కూడా ఈసారి కేకే రాజు నార్త్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలుపు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా సర్వేలు చెప్పడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే నియోజకవర్గం ఉన్న పరిస్థితులు కూడా దానికి చాలా దగ్గరగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటువైపు కేకే రాజు ఒకవైపు గెలుపుకు దగ్గరగా అవుతున్నప్పటికీ విష్ణుకుమార్ రాజు మాత్రం ఈ గ్రూపుల గోల వల్ల ఆయన కాస్త గెలుపుకు దూరం అవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కూడా వచ్చింది. రాజు గతంలో ఓటమి పాలవటం జరిగింది, కొద్ది మెజారిటీతోనే గంటా శ్రీనివాసరావు మీద ఓటమి పాలయ్యారు. ఈసారి మాత్రం తప్పకుండా గెలుస్తామంటూ కూడా సర్వేలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్న మాటల ప్రకారం చూసుకునేటప్పటికీ వైసీపీ కేటర్లో నూతన ఉత్సాహం మొత్తం కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటే ప్రచారం మరో 48 గంటలు మాత్రమే ఉంది కనుక ఈ నేపథ్యంలోనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటన్నింటిని కూడా తెలిసి కొన్ని వాటన్నింటి కూడా పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారంటూ కూడా కేకే రాజు చెప్పడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా కేకే రాజు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు కూడా నియోజకవర్గాన్ని పట్టుకొని అదే నియోజకవర్గం సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే నియోజకవర్గ సమస్యల మీద అయితే యుద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి నేపథ్యంలోనే ఆయన గెలిపించుకోవాలంటూ కూడా నార్త్కు సంబంధించిన ప్రజలు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ అనుకుంటున్నట్లుగా కూడా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో సరే ఈసారి విష్ణుకుమార్ రాజుకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ కేకే రాజు మాత్రం పూర్తి స్థాయిలో కూడా మెజారిటీతో గెలుపొందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. Right, thank you.